2019లో ఎలక్షన్లో ఏం జరిగాయో తెలిసిందే మనకి. నారా లోకేష్ గారు ఓటమిని ఎదుర్కొన్నారు. అప్పుడు చాలా మంది మా చుట్టూ ఉండే వాళ్ళు చెప్పారు, మళ్ళీ మంగళగిరి ఎందుకు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, వేరే దగ్గరికి వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు కదా, కుప్పంకి వెళ్ళొచ్చు కదా, హిందూపూర్కి వెళ్ళొచ్చు కదా, ఇటువంటి చోట్లకి వెళ్ళొచ్చు కదా అని. నారా లోకేష్ గారు బాగా పట్టుదలతో, లేదు మంగళగిరిలోనే ఉంటాను నేను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా రూపుదిద్దాలని అనుకుంటున్నానని చెప్పారు. మీ అందరు తెలిసిందే గత 5 సంవత్సరాలుగా రాత్రి పగలు లోకేష్ గారు మంగళగిరిలో ఎంత కష్టపడ్డారో, మహిళలకే కాకుండా మీ అందరికీ కాకుండా యువతి యువకులకి, వృద్ధులకు, ఇక్కడ కార్మికులకు చాలా కష్టపడ్డారు. ఆయనకాయనే 29 ప్రోగ్రాంలు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా, వేరే వారి హెల్ప్ లేకుండా ఆయన చాలా శ్రమ పడుతూ ఇక్కడ ఎన్నో ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ప్రోగ్రాంల గురించి మాట్లాడాలంటే కొన్ని నూతన వధువరులకు పెళ్లి కానుక, దళితుల ఇళ్లలో పెళ్లికి తాడిపొట్టు అందించడం, స్త్రీ శక్తి గురించి మీ అందరికీ తెలుసు. అదే కాకుండా సంజీవ్ని హెల్త్ క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్యం కూడా అందించడం జరుగుతుంది. ఇలా నేను చెప్తూ పోతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, మీ అందరికీ తెలుసు. అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నారు ఇక్కడ, ఏవైతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఆపేసిందో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు నారా లోకేష్ గారు. కానీ నారా లోకేష్ గారు ఒక నా మనసుకి అన్నిటికన్నా దగ్గర ఉండే ప్రోగ్రాము మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్.